సార్ నా అంటే నాకు తెలిసి ప్రతి ఒక్కరు నా ఫోన్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు, అందరూ వచ్చి కూర్చొని పని చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే సార్, జనసేన ఎక్కడ ఫామ్ అయిపోయింది, ఎక్కడ వచ్చేస్తుంది, ఎక్కడ ఒక పొజిషన్కి వచ్చేస్తుంది, దాన్ని ఎలాగైనా విడగొట్టాలని చెప్పి బయట నుంచి వచ్చే అసాంగ ఏమంటారు, అసాంగ శక్తులు అంటారు. సో ఆ శక్తులు ఏదో మాట్లాడుకుంటున్నాయి సార్. అలా ఏమున్నాయి సార్, మేమందరం ఒకటే సార్, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి, ఈ జెండా గురించి, ఆయన గురించి, ఆయన ఆశయాల గురించి ముందుకు వెళ్తాం. మేమందరం కలిసి ఉంటాం. అన్ని మాటలండి, మేమంతా ఒకటే. ఒక తల్లికి పుట్టిన బిడ్డలతో సమానమే వాళ్ళమ్మ, మా అమ్మ, మా అమ్మ, వీళ్ళమ్మ సార్. సో మాకు ఏ భేదాలు లేవు సార్. రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా మీరు పర్యటిస్తారు, ఓన్లీ సిటీ నియోజకవర్గంలో సార్? కళ్యాణ్ గారు, నేను చెప్తున్నా కదా సార్, మా ప్రెసిడెంట్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఆకాశంలో తిరగమన్నా తిరుగుతాను సార్ ఆయన గురించి. ఒక దగ్గర కదా సార్, నెల్లూరులోనే కదా, కాకపోతే నెల్లూరు అంటే ఉంటుంది కదా సార్, గడ్డ అభిమానం ఉంటుంది కదా సార్. సో ఆ అభిమానంతో నేను ఇక్కడ ఉండటం జరిగింది. సార్, ఈ అభిమానం ఏదైతే ఉందో సార్, నేను చచ్చేంత వరకు దీంట్లోనే ఉంటా సార్. 70% మా నెల్లూరుకి నేను ఉంటాను, 30% నాకు వచ్చే డబ్బులు ఇది వేసుకుని వస్తే నేను 10 మందికి సహాయం చేయగలను. సో అందుకే నేను చేస్తాను సార్. సార్ తప్పకుండా జనాల గురించి వచ్చాను సార్. నేను చెప్పాను కదా సార్, నేను పదవులు ఆశించి వచ్చి ఉంటే మాత్రం నేను ఎప్పుడు 6 నెలల కిందటో, ఒక 1 ఇయర్ కిందటో వచ్చి నేను గ్రౌండ్ లెవెల్లో పనిచేసేవాడిని సార్. అలా ఏం రాలేదు సార్. కళ్యాణ్ నాకు ఆశయాలు నచ్చినాయి. ఇప్పుడు రావడానికి కారణం అంటే నేను కొంచెం బిజీ ఉన్నాను, అన్నీ చూసుకొని అన్నీ ఫినిష్ చేసుకొని రావడం జరిగింది. కొంచెం లేట్ అయింది, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. లేట్ అయినా కూడా మీ అందరి దగ్గర ఉన్నాను, జనాల దగ్గరికి వెళ్తున్నాను. నాకున్న స్తోమతతో నేను అందరికి సహాయం చేసుకుంటూ, అందరినీ నేను చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాను సార్. ఏం లేదు సార్, కళ్యాణ్ గారు నెల్లూరు నుంచి ఏమంటే చేస్తాను సార్. సార్, అవతలలో ఏదో గడ్డి తిన్నారని చెప్పి నేను గడ్డి తిన్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నాకు తెలిసి ఒక మనిషిని తిట్టడం అనేది చాలా దరిద్రం సార్. ఒక మనిషిని కొట్టడం అనేది చాలా దరిద్రం సార్. సార్ మనుషులు సార్, మనం రాక్షసులో లేదనంటే జంతువులో కాదు సార్, మనుషులు సార్. సో గౌరవించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే సార్, ఫ్యామిలీస్ అనేది మన ఫ్యామిలీతో సమానం, మన తల్లితో సమానం. నేను ఎప్పుడు భావించే సార్, నేను ఐఎమ్ ఇండియన్. సో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు, ఒకవేళ మన వాళ్ళు బయట ప్రపంచాల్లో ఉన్నా, బయట దేశాల్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా అందరూ నా తల్లితో సమానమే, నా చెల్లితో సమానమే, నా అక్కతో సమానమే, నా బంధువులతో సమానమే సార్. నాకు అలాంటివి ఏం లేవు సార్. వేరే తిట్టడం అనేది, విమర్శించడం అనేది వ్యక్తిగతంగా తిట్టకుండా, అంటే ఫ్యామిలీస్లో పోకుండా, ఏదున్నా కూడా రాజకీయ పరంగా ఫైట్ చేయమని చెప్పి చెప్తున్నాను సార్. పర్సనల్ జోలికి వెళ్ళొద్దు సార్, ఎవరైనా కానీ, అది ఏ పార్టీ అయినా కానీ. అమ్మా నాన్న, అమ్మా నాన్నే సార్, గౌరవించడం నేర్చుకుంటాం. తప్పకుండా సార్. మా కళ్యాణ్ గారు ఫలానా రోజుతో పొమ్మంటే ఆయనతో వెళ్తాను సార్. సార్ ప్రోటోకాల్ ప్రకారం, సో ఆయన సో ప్రోటోకాల్ ప్రకారంగా ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అది చేస్తాం సార్. ఎవరికి చేయమంటే అలా చేస్తాం సార్. ఇంకేమైనా చెప్పారు సార్? కనిపించని హీరోస్ ఏది, మీడియా మిత్రులు కానీ, పత్రికా మిత్రులు కానీ, మీరు కనిపించకుండా ఒక శక్తిలాగా నిలబడి ప్రతి సమస్యని జనాలు తీసుకుని వెళ్తారు మీరు. సో నా విషయస్ ఇది మెయిన్ పెట్టడానికి కారణం ఏంటంటే, దీంతో పాటు ఈ సమస్యతో పాటు మీ ఇళ్లలో ఏం ప్రాబ్లం ఉంది, మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఓకే, మీకు మీ పిల్లలకి అప్పుడెప్పుడో చెప్పారు సగం ఏది స్కూల్ ఫీజు ప్రభుత్వం రాగానే స్కూల్ ఫీజు మాఫీ చేస్తామని చెప్పి. సో ఆ స్కూల్ ఫీజులు వస్తున్నాయా రావట్లేదా? సో మీకు ఎన్ని బెదిరింపులు వస్తున్నాయి, అయినా మీరు ముందుకెళ్తున్నారు, మీ ప్రాబ్లమ్స్ ఏంటి అని నేను పర్సనల్గా చిట్ చాట్ మీతో చేయాలని ఇది పెట్టాను సార్. మీ సమస్యలు కానీ ఒకవేళ
ఎక్కువ ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు సరిగా మీరు పడే కష్టానికి ఈ మనీ కావచ్చు, మీకు వచ్చే జీతాలు కావచ్చు అవి సరిపోకపోతే, మీకు ఎటువంటి వసతులు కావాలి అడిగితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఇది పొత్తు. సో జనసేన టీడీపీ కలిసి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము మీ సమస్యల మీద తీర్మానిస్తామని, ఖచ్చితంగా మీరు అడిగే ఇస్తామని చెప్పి నేను ఇన్షాల్లా హామీ ఇస్తున్నాను. సో నా సైడ్ నుంచి మీ ప్రాబ్లమ్స్ అన్ని మీకు ఏమైనా ఉంటే ఎప్పుడు మా మీద మీరు కెమెరా పెట్టడం కాదండి, మేము తిప్పుతున్నాను మీ మీద కెమెరా, మీ ప్రాబ్లమ్స్ మాకు చెప్పు. ఇప్పుడు ఏదో ఒక ప్రెస్ ఏదో ఒకటి పెట్టారు కదండి, ప్రెస్ క్లబ్, అక్కడ ఏదైనా కావాలంటే చెప్పండి. మీకు మైకిల్ కావాలంటే నేను తీసిస్తాను నా వంతున, గేట్ ఏమైనా కావాలంటే చేసిస్తాను. సో నా సైడ్ నుంచి ఏదైనా కావాలంటే ఐ గివ్. సో మా జనసేన తరపు నుంచి ఖచ్చితంగా మేము అక్కడ ఏదో ఒకటి మేము ఇస్తామని కోరుకుంటున్నాం, ఖచ్చితంగా చేస్తాం. సో అది